Hello friends, welcome to Trendy Fashion Hub. Latest collection kosam wait chestunnara. So andukosam ani cheppesi nenu kurti collections lo inka present trending ga unna collections tho mee munduku vachesanu. Munduga meer kanaka na channel ni intavarku subscribe cheyakapoyina first time na channel ni chusinatlayina please kinda na channel ni subscribe cheyandi. Ante kaakunda kinda bell icon untundi dani click chesinatlayite నేను వీడియో అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. సో మీరు ఈజీగా వీడియోస్ని అన్నిటిని ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కుర్తీస్ మనం డైలీ వేర్కి మ్యాక్సిమం అందరు యూజ్ చేసేవి కుర్తీవే ఉంటున్నాయి. ఎందుకంటే మనము కాలేజెస్కి వెళ్ళినా చిన్న కొంచెం బయటికి వెళ్ళాలనుకున్నా ఆఫీస్ వేర్కి ఎక్కడికైనా మనం కంఫర్ట్గా యూజ్ చేసేదంటే కుర్తీస్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి ఆ కుర్తీస్లో మనకు చాలా టైప్ ఆఫ్ కలెక్షన్ ఉన్నా ఇంకా కొత్త కొత్త కలెక్షన్ కోసం మనం సర్చ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి దాంట్లో ప్రజెంట్ ట్రెండింగ్గా అంటే ఎప్పుడు యూజ్ చేసే మోడల్ కాకుండా కొంచెం కుర్తీస్లో ట్రెండింగ్గా ఉన్న కలెక్షన్ అన్న చూపిస్తున్నాను. ఎందుకంటే మనం కుర్తీస్లో ఆల్మోస్ట్ డైలీ ఒకే టైప్ ఆఫ్ వేసుకొని మనం అయ్యో ఇవేనా అన్న ఒక ఫీలింగ్ లేకుండా అందుకోసం అని చెప్పేసి దాంట్లోనే డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్న కలెక్షన్ అన్న చూపించాను. మీరు ఈ వీడియో టోటల్గా చూసినట్లయితే మీకంటూ ఒక ఐడియా వస్తుంది, ఓహో కుర్తీల్లో కూడా మనం డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ వేగా స్టిచ్ చేసుకోవచ్చు అని కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనకు చాలా ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయని, కానీ దాని వే ఆఫ్ స్టైల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఒకటి తెలిసిందనుకోండి. సో మనకు కావాల్సిన వేలో చాలా చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో చూసినట్టయితే చాలా బాగున్నాయి మీ టోటల్ కలెక్షన్స్లో. ఒక్కొక్క వే ఆఫ్ స్టిచ్చింగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే కొందరు 3x4 హారాన్ని యూజ్ చేస్తారు, కొందరు స్లీవ్లెస్ యూజ్ చేస్తారు, కొందరు కోల్డ్ హ్యాండ్స్ అని చెప్పి, కొందరు ఆఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి, కొందరు నీస్ పై వర్క్ నీ స్కిన్ వర్క్ అలా ఆ విధంగా డిఫరెంట్ వేరియేషన్స్లో కుర్తీ డిజైన్స్ అనేవి ఉంటుంటాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను డిఫరెంట్ ఆల్మోస్ట్ అందరి టేస్ట్లకు తగ్గట్టుగా అన్ని వేస్గా సర్చ్ చేసి మీకు అన్నది కలెక్షన్ అన్నది చూపిస్తున్నాను. ఈ డిజైన్స్ టోటల్గా చూస్తే మీకంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది. ఓకే ఈవెన్ మన దగ్గర ఉన్న మెటీరియల్తో కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అంటే ఏ కలర్ కాంబినేషన్స్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను మీ అందరి కోసం ఇక డిజైన్ అన్నది ఈ డిజైన్స్ కలెక్షన్ అన్నది ఇక్కడ పెట్టేశాను. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరి వే ఆఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఉండే వీడియో తీయాలి, కలెక్షన్ ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ కుర్తీస్లో చూసినట్లయితే కాటన్ కుర్తీస్ అని, ఈవెన్ నెట్ దాంట్లో కూడా డిఫరెంట్గా పోచంపల్లి, ఇక్కట్, ఇంకా కాటన్స్లో డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లలో కూడా వస్తున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ రేయాన్ క్లాత్ అని చెప్పేసి, అంటే చాలా టైప్ ఆఫ్ క్లాత్లు ఉంటాయి మనకు మెటీరియల్స్ చూసుకున్నట్లయితే, ఆల్మోస్ట్ అట్లాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్తో కవర్ అయిన అన్ని డిజైన్స్ అన్నీ ఇక్కడ చూపించేస్తున్నాను, వాటితో స్టిచ్ చేసిన డిజైన్స్ అన్నాయి. సో మీకు ఓకే ఈ టైప్ ఆఫ్ క్లాత్ మంచిగా ఉంది, ఇట్లాంటి దాంట్లో స్టిచ్ చేసుకోవచ్చు, బాగుంటుంది అని మీకు ఒక ఐడియా రావాలని చెప్పేసి, సో మీరు మొత్తము వీడియో చూసినట్లయితే అన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తగ్గట్టుగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ స్టైల్స్లో ఉన్న కలెక్షన్ అనేది మీకు దొరుకుతుంది. నేను చాలా సర్చ్ చేసి మీకోసం ఈ విధంగా పెట్టేశానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలా కుర్తీస్కి సంబంధించిన డిజైన్స్ అనే కాకుండా నేను లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, శారీస్, ఆఫ్ శారీస్, చూరిదార్స్ అని అన్ని టైప్ ఆఫ్ మనం వేర్ చేసే డ్రెస్సింగ్కి సంబంధించిన అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్ అప్ టు డేట్ ట్రెండింగ్గా ఉన్నది ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో జస్ట్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయినట్లయితే ట్రెండింగ్గా ఉన్న కలెక్షన్ డిజైన్స్ అన్నీ మీకు తెలిసిపోతాయి. నాట్ ఓన్లీ ఇలా డ్రెస్సింగ్కి సంబంధించిందండి, నేను జ్యువెలరీకి సంబంధించిన డిజైన్స్ కూడా చూపిస్తుంటాను. ఐ మీన్ నెక్లెస్, చాకర్స్, లాంగ్ హారం, ఇయర్ రింగ్స్, వడ్డానం అని అన్ని టైప్ ఆఫ్
కి సంబంధించిన కలెక్షన్ అన్నది నేను అప్ టు డేట్ అన్నది మీకు దాంట్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్లో డిజైన్స్ అన్నవి మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి నేను ఆ టైప్ ఆఫ్ ట్రెండింగ్గా ఉన్న డిజైన్స్ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు అన్ని డ్రెస్సింగ్తో పాటు జ్యువెలరీ డిజైన్స్ అన్నీ అవసరమే ఒక మనం రెడీ అవ్వడానికి. సో అందుకోసమని మనకి ఏ అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించిన డిజైన్స్ అన్నింటినీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో మీరు మనం ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా డ్రెస్ని స్టిచ్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా జ్యువెలరీ చేపించుకోవాలనుకున్నా డిజైన్ ఐడియాస్ కోసం అని చెప్పేసి మనం చాలా బ్రౌజ్ చేస్తుంటాం నెట్లో. సో అలాంటి అవసరమే లేదండి. జస్ట్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా డైలీ వీడియోస్ని ఫాలో అయిపోయినట్లయితే మీకు అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్ ఐడియాస్ అన్నది చాలా బాగుంది. ఎందుకంటే మనం ఏదైనా తీసుకోవాలన్నాక ఐడియా అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఐడియాస్ నేను మీకు ఇస్తాను. ఇంకా ఇవి కాదు, మీకు ఇంకా ఏమైనా ట్రెండింగ్ ఈ టైప్వి కాదు ఇంకో టైప్వి కావాలి అని, ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కాదు ఇంకో టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి, ఏది ఉన్నా కూడా మీరు నేను జస్ట్ నా కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే నేను మీకు కావాల్సిన టైప్లో వీడియో రెడీ చేయడానికి కూడా నేను డెఫినెట్గా ప్రయత్నిస్తానండి, మ్యాక్సిమం కూడా చేస్తాను. ఈ కలెక్షన్స్లో మీరు చూసినట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ కలెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ ఒకటి ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఈ విధంగా కోల్డ్ షోల్డర్లో పెట్టుకోవచ్చు, ఇలా కాలర్ మోడల్లో పెట్టుకోవచ్చు, ఇట్లా ఐడియా అన్నది ఒక అందరికీ చాలా అవసరం కాబట్టి ఆ వేలో తీసుకొని నేను ఈ విధంగా పెట్టేశాను. కొన్ని ట్రెడిషనల్ వేర్గా ఉన్నాయి, కొందరు పాష్గా యూస్ వెస్ట్రన్ స్టైల్లో ఉన్న కుర్తీస్ యూజ్ చేస్తారు. సో అందుకోసమని అందరి వే ఆఫ్ స్టైల్కి తగ్గట్టుగానే నేను ఇక్కడ పెట్టాను. మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, రిలేటివ్స్కి కూడా రిఫర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇట్లాంటి డిజైన్ ఐడియాస్ కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇలాంటి కలెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇవే కాకుండా మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటున్నారు అన్నది కూడా జస్ట్ మీరు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అలాంటివి కూడా ఇక్కడ ఇస్తాను. కలర్స్ కాంబినేషన్స్ కూడా కొన్ని రేర్ కలర్లో ఉన్నాయి కూడా పెట్టేశాను, మీరు చూసినట్టయితే అవి కూడా బాగున్నాయి. నేను నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో సెలబ్రిటీస్ వాళ్ళ కలెక్షన్స్కి సంబంధించినవి కూడా నేను పెడతాను. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా ఇంకేమైనా కొత్తవి ఉన్నవి అంటే మనకు కొంచెం సెలబ్రిటీస్ని ఫాలో అవుతే వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ ఐడియాస్ ఏంటి అనేది ఒకటి తెలియాలని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కలెక్షన్ ఎలాంటి సెలెక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నది కూడా నేను కమింగ్ అప్ వీడియోలో పెడతాను. ఇలా కుర్తీస్, ఈ డ్రెస్సింగ్కి సంబంధించినవి నేను కమింగ్ అప్ ఇంకా వచ్చే వాటిలో అప్ టు డేట్వి మీకు ఇస్తాను అని చెప్పాను కలెక్షన్ ఐడియాస్. సో అప్ టు డేట్వి నేను కమింగ్ అప్ వీడియోస్లో ఇస్తాను. అంతేకాకుండా మీరు నా ఓల్డ్ వీడియోస్ని కూడా సెర్చ్ చేయండి నా ఛానల్ది, అక్కడ కూడా నేను అన్ని వాటికి సంబంధించినవి ఇంకా చాలా వీడియోస్ అన్నీ పెట్టాను. ఈ కుర్తీస్ అనే కాకుండా కుర్తీస్వి, బ్యాంగిల్స్వి, జ్యువెలరీ డిజైన్స్కి సంబంధించినవన్నీ, క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్, డిజైనర్ శారీస్, అన్ని టైప్ ఆఫ్ సంబంధించిన కలెక్షన్ ఐడియాస్ అని ఇంతకు ముందు వరకు కూడా నేను ఓల్డ్ వీడియోస్లో పెట్టాను. ఇప్పుడు ఇంకా కమింగ్ అప్ వీడియోలో కూడా ఇంకా కొత్తవి ఇంకా ప్రజెంట్ అంటే మనకు డే టు డే కలెక్షన్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి టైప్ ఆఫ్కి సంబంధించిన కలెక్షన్ కూడా నేను అప్ టు డేట్ మీకు పెడుతూ ఉంటాను. కమింగ్ అప్ వీడియోలో కూడా ఇంకా ట్రెండింగ్గా ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే టైప్ ఆఫ్ వీడియోస్ కూడా నేను పెడతాను, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదండి. మీరు జస్ట్ నా దాన్ని సపోర్ట్ చేయండి, అన్ని వీడియోస్ని చూడండి. ఇవి ఈ వీడియో కాకుండా ఇంకా చాలా వీడియోస్ అన్నీ నేను ఓల్డ్ వీడియోస్ పెట్టాను, దాంట్లో కూడా మీరు సెర్చ్ చేసుకోండి. అంటే ఇంకా కొన్ని ఐడియాస్ వస్తాయి ఎలాంటి టైప్ అన్నది. నార్మల్గా కాకుండా కొంచెం యూనిక్గా డిజైనర్ వేర్గా వేసుకోవాలి డ్రెస్సింగ్ అన్న వాళ్ళకి మాత్రం ఈ ఛానల్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్.